హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడు. సో నమస్కారం సార్. వైసీపీకి మరొక షాక్ తగిలింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది రిజైన్ చేసి జనసేనలోకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు అదే లిస్ట్ లో వాసిరెడ్డి పద్మ కూడా చేరబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆమె కూడా రిజైన్ చేసేస్తాను అంటుంది. మరి ఏంటి రీజన్, ఏమై ఉంటుంది? మరి వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? యా, వాసిరెడ్డి పద్మ ఆమె గతంలో మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నింది వైసీపీలో. దాని తర్వాత చైర్పర్సన్, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమెని జగన్ పోస్ట్ ఇచ్చాడు. ఆమె ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ దానికి రిజైన్ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఆమె వైసీపీకి రిజైన్ చేస్తూ ఒక లెటర్ కూడా, రాజీనామా పత్రం సమర్పించింది. అది కూడా మీడియాకు కూడా రిలీజ్ చేసింది. అందులో ఏముందంటే, జగన్ ఇటీవల గుడ్ బుక్ అని ఒక కాన్సెప్ట్ అనౌన్స్ చేశాడు. అదేంటంటే, వైసీపీలో పనిచేసే వాళ్ళకి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని గుడ్ బుక్లకి నేను ఎక్కిస్తాను, గుడ్ బుక్లకి ఎక్కించి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాను పార్టీలో అని చెప్పాడు. ఇదేమీ అలా ప్రమోషన్లు ఇవ్వడానికి ఇదేమన్నా ప్రైవేట్ కంపెనీనా? నిజానికి ఉండాల్సింది గుడ్ బుక్ కాదు, గుండె బుక్కు అని ఈమె రాసింది. ఇది అంటే కామెడీకి, నాకైతే మంచి కామెడీగా అనిపించింది ఆమె లెటరు. సో గుండె బుక్ ఉండాలంట, ఆ గుండె బుక్లో పేర్లు ఉండాలన్నాయి అనేది ఒకటి రాసింది. రెండవది, జగన్ మీద కూడా వ్యక్తిగతంగా కూడా ఈమె విమర్శించింది. జగన్ పార్టీని ఎప్పుడు పట్టించుకోలేదు, అతను వ్యక్తిగత అహంకారంతో పనిచేశాడు. నేను గతంలో వ్యక్తిగతంగా నాకు ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ కోసం, పార్టీలోనే ఉండి పార్టీ కోసం కృషి చేశాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పింది. మంచిదే. ఆమెకు మామూలుగా ఎవరైనా కూడా రిజైన్ చేసేటప్పుడు రకరకాల కారణాలు చెప్తారు, కానీ అసలు కారణం ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా ఈమె జగ్గైపేట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ట్రై చేసింది, ఆమెకు ఇవ్వలేదు. ఆ అసంతృప్తి ఆమెకు ఉంది, అందుకని ఎన్నికల ముందే ఆమె పోస్ట్ నుంచి రిజైన్ చేసింది. సో ఆమె అధికార ప్రతినిధిగా ఇతరత్ర తనకి పార్టీకి హెల్ప్ చేసింది కాబట్టి మహిళా కమిషన్కి చైర్పర్సన్గా ఆమెను పెట్టారు. సో ఆ రకంగా ఎప్పుడైనా కూడా చాలామంది ఏంటంటే, మన వర్తని మనం ఎక్కువ ఊహించుకుంటాము, నా వర్తకు తగిన పదవి నాకు ఇవ్వలేదు అనేది అసంతృప్తి ఎప్పటికీ ఉండనే ఉంటుంది చాలామందికి. అలాగా ఈమె ఈ 5 ఏళ్ళు ఇంకా ఉండాలి కాబట్టి ఎందుకు వైసీపీలో ఉండడం, పదవులు ఎలాగూ లేవు, ఉండి ఏం చేస్తాం అని వెళ్తుంది. కానీ ఇప్పుడు జనసేనలోకి వెళ్తే మాత్రం ఇంకేమిస్తారు? ఆల్రెడీ జనసేనలో 10 ఏళ్ళుగా పనిచేసి నానా బాధలు పడిన వాళ్ళకే ఏం పోస్టులు లేవు. కొత్తగా వెళ్ళిన బాలనేని శ్రీనివాసరెడ్డి లాంటి వాడికే దానేమంటారు, ఫ్లెక్సీలో ఫోటో లేదు, వాళ్ళ సవాలు సమావేశాలకు పిలవట్లేదు, ఆయన ఎవడు పట్టించుకునే నాదులు లేదు. కనీసం వైసీపీలో ఉంటేనే ఆయన కొంత ఇంపార్టెన్స్ ఉండేది. జనసేనలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ చేరేటప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు తప్ప మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన చేరకముందే చెప్పారు చాలామంది ఆయన అబ్బాయిలు, మీరు ఎప్పుడు మంగళగిరి వెళ్ళినా మీ కుర్చీ కూడా మీరు తీసుకెళ్ళండి, అక్కడ లేసి ఇవ్వడు కుర్చీ కూడా ఆఫర్ చేయడు మీకు అని చెప్పాడు. సో బాలినేని లాంటి బలమైన నాయకుల పరిస్థితే జనసేనలో అది. ఇక వాసిరెడ్డి పద్మ పోతే ఏం చేయబోతుంది? మళ్ళీ ఈమె టీవీల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ, జనసేన సపోర్ట్ చేస్తూ మాట్లాడుకోవాలి తప్ప జగన్ తిడుతూ, అంతకంటే ఆమె కెరీర్ ఏమి ఉండదు, ముందుకు పోయే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే, వీళ్ళు ఇవన్నీ తెలిసిన బాలినేని లాంటి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే, నేను ఆల్రెడీ 2-3 వీడియోలో చెప్పాను, ఒక షెల్టర్ జోన్గా వాడుకుంటారు. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, యుద్ధ రంగంలో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ చాలాసార్లు సర్వైవల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. నువ్వు బతికుండడం ఇంపార్టెంట్. ఈ 5 ఏళ్ళ పాటు నువ్వు బతుకుంటే మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. బతికుండడం అంటే ఏంటి? ఫిజికల్గా కాదు, రాజకీయంగాను ఆర్థికంగాను బతికుండాలి. సో మామూలుగా ఇవాళ ఉన్న పాలిటిక్స్లో రివెంజ్ పాలిటిక్స్ అనేది పెద్దపీట ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా రివెంజ్ పాలిటిక్సే ప్రముఖంగా మనకు కనబడుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రివెంజ్ పాలిటిక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం, లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని ఢిల్లీకి తిరుగుతున్నాడని. ఎందుకు తిరుగుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాదు కదా, ఆయన రెవెన్యూ పాలిటిక్స్ కోసం తిరుగుతున్నాడు. ఢిల్లీకి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాడు? అదే ఆంధ్రజ్యోతి ఏం రాస్తుంది, జగన్ మీద ప్రతీకారం కోసం తిరుగుతున్నాడు అని. మరి ఆయన పని ఏంటి? అభివృద్ధి కోసం తిరగాలి, సంక్షేమం కోసం తిరగాలి, ఫండ్స్ తీసుకురావడం కోసం తిరగాలి, అది వదిలేసి ఎర్ర బుక్కు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? అంటే ఎవరికైనా కూడా రెవెన్యూ పాలిటిక్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో ఈ రెవెన్యూ పాలిటిక్స్లో ప్రధానంగా ఏం చేస్తారు? అవతల వ్యక్తుల్ని జైల్లో పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని ఫిజికల్గా దాడులు చేయడం కానీ,
వాళ్ళ ఆర్థికంగా నష్టపడతడం, ఈ మెథడ్లో వాళ్ళని నిర్వీర్యం చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. సో అది చేయకుండా ఉండాలంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికార పక్షంలో ఉన్న పార్టీలోకి జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయినప్పుడు ఏమవుతున్నాడు, కొంతమందికి పదవులు ఇవ్వచ్చు లక్కీగా, పదవులు లేకపోయినా పర్వాలేదు, ముందు అసలు వాళ్ళ సర్వే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బాలనే కానీ వైసీపీలోనే ఉనుంటే ఆయన మీద ఈ దాడులు రకరకాల పద్ధతులు ఆయన ఇబ్బంది పెట్టడం జరిగేది. ఇప్పుడు పిన్నెల్లి లాంటి వాళ్ళని చూస్తున్నాం, జైలులకు పంపించారు, ఆల్రెడీ నందిగమ సురేష్ ఇలాగ చాలామంది మీద కేసులు పెట్టారు, లేళ్ళప్పిరెడ్డి ఈవన్ సజ్జల వీళ్ళని వేధిస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఇటు రాలేరు కాబట్టి వాళ్ళు హార్డ్ కోర్ మెయిన్ ఇంపార్టెంట్ లీడర్లు కాబట్టి వాళ్ళకి వేరే గతి లేదు, భరించాల్సింది. కానీ ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, తెలుగుదేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశానికి ఇస్తారు. ఎందుకంటే కూటమిలో బలమైంది ఏది, తెలుగుదేశం. కానీ తెలుగుదేశంలో స్కోప్ తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 134 మంది గెలిచారు, వాళ్ళే దోచుకోవడానికి పోటీలు పడి గందరగోళంగా ఉంది ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో వీళ్ళకి ఎక్కడ స్కోప్ ఇస్తారు, ఇవ్వరు. కాబట్టి వీళ్ళకి ఉన్న షెల్టర్ జోన్ ఏంటి, జనసేన షెల్టర్ జోన్. పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు, ఆయన ఎంతమంది వచ్చినా చేరండిరా, మీరు ఉంటే ఏంటి లేకపోతే ఏమిటి అన్నట్టుగా ఆయన చేర్చుకుంటాడు. కనీసం కొంత పార్టీ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఉందని. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన ఎవడు మాట్లాడు, ఎవడికి ఇంపార్టెన్స్ ఇవ్వడు, తను అనుకున్నదే తను చేస్తాడు, తన కంట్రోల్లో ఉండేవాడే తన దగ్గర ఉంటాడు తప్ప ఆయన అనుకుంటే కలుస్తాడు తప్ప వేరే వాళ్ళు అనుకుంటే ఆయన కలవడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక తన మెథడ్ ఒకటి ఉంది తన పార్టీ దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఈమె జాయిన్ అయినా ఈమె సాధించేది ఏమి ఉండదు. ఈమె వల్ల వైసీపీకి షాక్ అని హెడ్డింగ్లు పెడుతూ ఉన్నారు, కానీ షాక్ కూడా ఏమి ఉండదు. ఆల్రెడీ బాలినేని పోయినప్పుడు కూడా జగన్ ఏమన్నాడు, అవునా పోతే పోయాడు, దానికి ఏం చేయమంటారు, ఇప్పుడు మళ్ళీ మేము కొత్త నాయకులను తయారు చేసుకుంటాం అన్నాడు. కొత్త నాయకులు తయారు చేసుకోవాలన్న కర్మ కూడా ఇవాళ పార్టీలకు, వీళ్ళకి అధికారం వస్తుందంటే మళ్ళీ పొలోమని అటు నుంచి ఇటు వస్తారు. ఇవాళ కొత్త నాయకులు తయారు చేయడం అనే కార్యక్రమం వాళ్ళు ఏదో పేరుకి చెప్తారు, కానీ కొత్త నాయకులు అనేది అంత ఈజీగా తయారు కావాలంటే ఉద్యమాల నుంచి తయారు కావాలి, రెండోది వాళ్ళకి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బలం ఉండాలి నాయకుడు రావాలంటే. ఇదేమో లెఫ్ట్ పార్టీలు అయితే ఉద్యమాల నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి నాయకులు పుట్టుకొస్తారు, ఈ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ అవన్నీ కుదరవు, నాయకులు పుట్టుకు రావాలంటే ఆయా వర్గాల నుంచే రావాలి. కొత్తగా దళిత నుంచో ఒక బీసీ పేద బీసీ నుంచో నాయకులు త్వరగా రాలేరు, దానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇబ్బందులు అంతెందుకు, మనకు రేపు అధికారం వస్తుంది అనుకుంటే మళ్ళీ జంప్ అవుతారు, అంతవరకు మనం సర్వే అవ్వాలి అని జగన్ కూడా అదే అనుకుంటాడు. సో కాబట్టి ఈ వల్ల జగన్కి ఏదో కంపులు మునిగిపోయేది ఏమీ లేదు, ఆమె ఒక షెల్టర్ జోన్గా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్, ఇదేమీ కొత్త విషయం అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్.